హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు వీడియోలో నేను ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. దీంట్లో ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ ఎంత కావాలంటే దాన్ని బట్టి ఆనియన్ వేసుకోవాలండి, చాప్డ్ ఆనియన్స్. నేను తీసుకున్న మటన్కి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్ చాప్డ్ వేసానండి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేస్తున్నాను. టర్మరిక్ పౌడర్ ఈ స్టేజ్లో వేయడం వల్ల పసుపు వాసన, ఏదైతే పచ్చి వాసన ఉంటుందో అది పోయి మటన్ వేస్తున్నప్పుడు మటన్లో ఉన్న నీచు వాసన కూడా రాకుండా కుక్ అవుతుందండి. సో ఈ స్టేజ్లో మటన్ వాష్ చేసుకొని నీట్గా ఉన్న మటన్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 800 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకున్నానండి. సో ఈ మటన్ని మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఆనియన్స్, పసుపు, మటన్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు. అవి మంచిగా కలుపుకోవాలండి. సో అలా కలిపిన తర్వాత ఒక 5 to 8 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. మటన్లోంచి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఫ్రెష్ హోమ్మేడ్ మసాలా కర్రీ తయారు చేశానండి నేను. ఈ మసాలా ఏంటంటే అన్ని స్పైసెస్ అండ్ జింజర్ గార్లిక్ యాడ్ చేసి మిక్సీ చేశాను. సో ఈ స్టేజ్లో మసాలా అండ్ స్పైసెస్ అంటే నేను ఇక్కడ 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అండ్ 3 to 4 టీ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడే ఉప్పు కారం మనకి వేయడం ద్వారా ఆ మటన్ మంచిగా కుక్ అవుతాయండి, అంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం అలా వాటర్ యాడ్ చేయకముందే ఈ నాన్ వెజ్ ఏది చేసినా కూడా అలా ఉన్న ఏదైతే నాన్ వెజ్లోని కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ స్టేజ్లోనే మనం ఈ మసాలాలు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. సో నాకు ఇక్కడ కొద్దిగా మటన్ అడుగు పడుతూ ఉంది. ఈ టైంలో నేను ముక్కని పట్టుకొని చూసినట్టయితే కొంచెం సాఫ్ట్గా కుక్ అయిందండి, మరీ అంత కుక్ అవ్వలేదు, జస్ట్ కొంచెం కుక్ అయింది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఫుల్ హ్యాండ్ పుదీనా లీవ్స్ వేస్తున్నాను. ఈ స్టేజ్లో పుదీనా లీవ్స్ వేయడం వల్ల పుదీనాలో ఫ్లేవర్ కూడా మటన్కి బాగుంటుందండి. నేనైతే చికెన్లో పుదీనా యూజ్ చేయను కానీ మటన్లో అయితే పుదీనా యూజ్ చేస్తాను, మటన్కి ఫ్లేవర్ బాగుంటుందండి. సో ఏదైతే మిక్సీ చేశానో ఆ బౌల్లో కొంచెం మసాలాల్లో 1/2 టీ గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ కూడా మిక్స్ చేసి అందులో వేసేసానండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి, హైలో చేస్తే మటన్ అంత టేస్ట్ ఉండదు. అండ్ ఒక 1/2 టీ గ్లాస్ అంటే మొత్తం 1/4 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా ఇప్పుడు లిడ్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి. సో ఎగ్జాక్ట్ నాకు ప్రస్తుతం ఉన్న మటన్ టెక్స్చర్కి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ 1 విజిల్ హైలో 1 విజిల్ లోనో వచ్చాయండి నాకు. సో లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మటన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఈ స్టేజ్లో కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశాను. అంతే అండి, మటన్ కుక్ అయిపోయింది. సో మనకి ఒకసారి చెక్ చేసుకోవడం కోసం మటన్ కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక పీస్ తీసి చెక్ చేసి చూసుకుందామండి. జస్ట్ ఒక పీస్ తీసి ఎలా ఉడికిందో చూద్దాము. చూడండి, ఈజీగా కట్ అయిపోయింది నాకు. సో మటన్ మంచిగా కుక్ అయిపోయిందండి. అంతే, ఎంతో టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.